ಜಯ ಜಯ ದಾನವ ಧಾರಣ ಕಾರಣ ಶಾಂಗರ ಧಾಂಗ ಗದಾ ಸಿಧರ ಜಯ ಜಯ ಚಂದ್ರ ದಿನೇಂದ್ರ ಶತಾಯುತ ಸಾಂದ್ರ ಶರೀರ ಮಹ ಪ್ರಸರ ಜಯ ಜಯ ತಾಮರ ಸೋದರ ಸೋದರ ಚಾರು ಪದೋಜ್ಜಿತ ಗಾಂಗ ಝರ ಜಯ ಜಯ ಕೇಶವ ಕೌಶಿನಿ ಶೂದನ ಶೌರಿ ಶರಜ್ಜಲ ಜಾಕ್ಷ ಹರಿ ಜಯ ಜಯ ದಾನವ ಧಾರಣ ಕಾರಣ ಶಾಂಗರ ಧಾಂಗ ಗದಾಸಿಧರ ప్రణామమ్మ మిత్రమా రాయల వారికి నమస్కారం ఏమిటి అలా చూస్తున్నావు ఏమీ లేదు ఆ వజ్రం మా పితామహులు సాళ్వ నరసింహ భూపతులు వారి కాలం నాటిది మిత్రమా మహాశక్తివంతమైన వజ్రం ఇది కార్తీక పున్నమ నాటి రాత్రి ఈ వజ్రానికి చంద్రకిరణం సోకితే మహాద్భుతం గోచరిస్తుంది సప్తవర్ణాలు ఆవిష్కరింపబడతాయి ఆ సుందర దృశ్యం అనుభవైక వైద్యమే తప్ప వర్ణింపనలవి కానిది కాని ఏమిటి సందేహిస్తున్నారు మా ఆస్థాన జ్యోతిష్యుల వారి జ్యోతిష్యం ప్రకారం ఈ వజ్రానికి మా రాయల వారి కాలంలోనే తస్కరణ యోగమున్నదట మరల 500 సంవత్సరముల పిదప ఈ వజ్రమునకు అదే యోగము రాసిపెట్టి ఉన్నదట ఈ కాలం సంగతి మాకు తెలియదు కానివ్వండి 500 సంవత్సరాల తర్వాత ఇది జరిగినట్టుగానే అనిపిస్తుంది ಸಹಸ್ರಶೀರ್ಷಂ ದೇವಂ ವಿಶ್ವಾಕ್ಷಂ ವಿಶ್ವಸಂಭವಂ ವಿಶ್ವನಾರಾಯಣಂ ದೇವಾಕ್ಷರಂ ಪರಮಂ ಪದಂ ವಿಶ್ವತಃ ಪರಮಾನಿತ್ಯಂ ವಿಶ್ವನಾರಾಯಣಂ ಹರಿಂ ವಿಶ್ವಮೇವೇದಂ ಪುರುಷಸ್ತತ್ತಿಷ್ಠಂ అద్భుతం మహారాజా ఈ విశేషం ప్రతి పున్నమి నాడు కనిపించదు కృష్ణకుమార కేవలం కార్తీక పున్నమి నాడే ఈ కాంతులు కనిపిస్తాయి కార్తీక మాసం ఈశ్వరునికి ప్రియమైన మాసం ఈ వజ్రాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మా పితామహులకు ప్రసాదించాడని పెద్దలు చెప్పారు అందులకే కేవలం ఒక్క కార్తీక పున్నమి నాడే ఈ వింత ద్యోతకమవుతుంది ఎవరూ వర్ణించడానికి వీలు కాని ఆశ్చర్యానికి లోనయ్యాం మేము కృతజ్ఞులం ఈ విశేషాన్ని చూడగలగటం నిజంగా మా అదృష్టం మహారాజా